आंध्र प्रदेश कोविड राजकीय सरकत परणा दारती मुख्य नलभ राज्य अभवे प्रतिपक्ष नायक जूम यापर् अदी प्रभुत्व डाक्टर इतर वैद्युत संप्रदी तनक तोचना विधा प्रभुत् विमर्श गुप्पार निजा की इदे रकम परस्ति जैसे इक्कड़ प्रतिपक्ष नायक एम चेसा प्रतिपक्ष पार्टी नायक इधी गमन विषय उस्मानिया आसुपत्रि दयनीय परस्थित उ रोगल की इबंधिकर परिणाम एर्पड़ी पीसीसी अध्यक्ष उत्तम कुमार गानी लेदा मिगिलिन पार्टी नायक गानी वारंता नेरुगा आसुपत्रि केल्ली अक्कड वैद्युल्नि कलिसी కొంతమంది రోగులను కలిసి లేదా ఇతరత్ర సిబ్బందిని కలిసి ఆ భవన పరిస్థితిని తెలుసుకొని అంచనా వేసి భవనాన్ని కూల్చివేసి కొత్తది కట్టడానికి ప్రభుత్వానికి తమ వంతు సూచనలు సలహాలు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు మాత్రం పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూర్చొని జూమ్ యాప్ లో తమదైన శైలిలో విమర్శలు చేస్తూ తనకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు వినిపిస్తూ మొత్తం మీద ప్రజల్లో చులకనైపోతున్నారు. ఆయన అధికారులతో మాట్లాడాలన్నా లేదా ప్రజలతో మమేకమవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నిజంగా ఏం జరుగుతుంది? కోవిడ్ రాక్షసిని ఎదుర్కోవడానికి, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఆ చర్యలు సమంజసంగా ఉన్నాయా లేదా? వాటి వల్ల ప్రజలు సురక్షితంగా ఉన్నారా లేదా? లేకపోతే ఏ రకమైనటువంటి సూచనలు ఇవ్వాలి? ఇవన్నీ వదిలేసి కేవలం మనసులో ఒకటే దుఃఖ, ఒకటే బాధ. ఆ బాధను తెలుగుదేశం అనుబంధ పత్రిక అయినటువంటి, అనుబంధ మీడియా సంస్థలకు చెందినటువంటి కొంతమంది మాత్రం బహిరంగంగానే వెలిగెక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని గత 5 ఏళ్ల కాలంలో ఎన్డీఏతో సహచర్యంలో ఉండి కూడా, ప్రధానమంత్రితో అత్యంత సాన్నిహిత్యం ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అరెస్ట్ చేయించలేకపోయామే. గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు కోరుకున్నటువంటి విషయం ఒకటే ఒకటి, రాష్ట్ర సమస్యల గురించి గాని, రాష్ట్ర ప్రాజెక్టుల గురించి గాని, రాష్ట్ర ప్రోభివృద్ధిని గురించి గాని ఆయన ఎప్పుడూ ప్రధానమంత్రిని కోరలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు మళ్లీ అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తున్నారు, బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేయడానికి మార్గం సుగమమైందా లేదా, ఇది అడగడానికే 30 సార్లు ఆయన ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు నాయుడు ప్రతిసారి వచ్చి విసిగిస్తున్న తరుణంలోనే విసిగిపోయినటువంటి ప్రధాని గాని లేదా ఇతర బీజేపీ నాయకులు గాని ఆయన్ని కలవటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. ఫలితంగా బీజేపీతో ఘర్షణ వైఖరికి దిగి, ఘర్షణ పెట్టుకుని ప్రధానిని నేరుగా విమర్శించడమే కాకుండా బీజేపీని కూడా దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. కేవలం పైకి ఆంధ్రప్రదేశ్ సమస్యలను గురించో, ఆంధ్రప్రదేశ్ పరిణామాలను గురించో మాట్లాడటానికి బీజేపీతో వెళ్తున్నారని, ఢిల్లీ వెళ్తున్నారని చెప్పినప్పటికీ నిజానికి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన మాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తున్నారా లేదా ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇది మాత్రమే అడిగారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. కేవలం బీజేపీతో నెయ్యం కయ్యం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ అరెస్ట్ ఈ వ్యవహారాల మీద ఆధారపడి తెలుగుదేశం నడిపిస్తోంది. ఇప్పటికి కూడా ప్రజల్లో ఉమేకమై, ప్రజల్లో పార్టీ పట్ల అంతో ఇంతో మంచిని పెంచి లేదా అభిమానాన్ని పెంచుకొని ప్రజల్లో పార్టీ పట్ల ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని పెంచి సుస్థిరంగా నిలబడాలన్న అభిప్రాయం తెలుగుదేశానికి లేదు, తెలుగుదేశం అధినేతకే లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి, కొత్త ప్రభుత్వం పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి నెల నుంచి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి ప్రతిక్షణం కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా దించేయాలి, ఆ కుర్చీ నుంచి ఆయన ఎలా లాగేసి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాలి, ఇదే ఏకైక లక్ష్యంగా, ఏకైక కార్యక్రమంగా పచ్చ మీడియా సంస్థలు తమ వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఏ పలుకులు పలికినా అవి కొత్త పలుకులైనా పాత పలుకులైనా, పలుకుల్లోని సారాంశం ఒకటే, చంద్రబాబు నాయుడిని ఆ పదవిలో కూర్చోబెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని దించేయాలి. కొంతమంది మరీ
ముందుకెళ్లిపోయి ఆర్టికల్ 356 ని వినియోగించాలి. ఇది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి. అంత ఆవేశం, అంత ఆక్రోశం, అంత దుగ్ధ, అంత బాధ, ఇదంతా కూడా కేవలం తమ పదవి పోయిందని, ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నామని, అది కూడా కేవలం ఒక 10 ఏళ్ల కాలంలో పార్టీని రాష్ట్రవ్యాప్తంగా సుస్థిరం చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత తట్టుకోలేనటువంటి పరిస్థితి, తట్టుకోలేనటువంటి ఆవేశం. దీనంతటికీ కారణం తమ పార్టీ వైఫల్యాలని ఎప్పుడూ ఒప్పుకోరు, తాము చేసినటువంటి అవినీతి కార్యక్రమాలని అసలు తెలుగుదేశం ఏనాడో ఒప్పుకోదు. కేవలం ఏదో ఒకసారి ప్రజలు మరి తీర్పు ఇచ్చారు, ఒకసారి అవకాశం ఇచ్చారు తప్ప ఇక మళ్ళీ ఇవ్వరన్న ఒక మూఢ నమ్మకం తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా కోవిడ్ విషయం కానీ ఇతరత్ర సమస్యల విషయంలో కానీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో నుంచి జూమ్ యాప్ల్లో తనదైన శైలిలో అక్కడ ప్రభుత్వాన్ని కదిలించడానికి చేస్తున్న ప్రయత్నాలు నిష్ప్రయోజనం అవటమే కాకుండా ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. ఆయన ప్రజల్లోకి వచ్చి మమేకమై ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి తగిన పరిష్కారాలు ప్రభుత్వానికి సూచించి 40 ఏళ్ల తన రాజకీయ అనుభవాన్ని జోడించి మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో ప్రవర్తిస్తారేమో అని ఎదురుచూస్తున్నటువంటి వారందరికీ నిరాశ కలుగుతోంది. ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకుడు కానీ ఆ పార్టీ నాయకులు కానీ లేదా ఆ పార్టీ కేడర్ కార్యకర్తలు కానీ మిగతా సిబ్బంది కానీ వీరందరూ కూడా ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి వస్తేనే ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని మరి ప్రభుత్వానికి తెలియపరిచే పరిస్థితి వస్తేనే ఎంతో కొంత బతికి బట్టగట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా వచ్చి రాగానే కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే వాలంటీర్ల వ్యవస్థని, గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వ్యవస్థలో మొత్తం మీద ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడంతో తెలుగుదేశం గ్రామాల్లో కాలు పెట్టేటువంటి అవకాశం లేకుండా పోయింది. అందుకే మరి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని చవిచూడలేక, ఓటమిని ఎదుర్కోలేక, ఓటమిని అంగీకరించలేక మరి ఎన్నికలను వాయిదా వేయించినటువంటి పరిస్థితి. చూద్దాం, ఇప్పటికైనా తెలుగుదేశం కుయుక్తులు, రాజకీయాలు, తెర వెనక వెన్నుపోట్లు వీటన్నిటి నుంచి బయటపడి నేరుగా రాజకీయంగా పార్టీని, ఒక పార్టీ పరంగా మరి జగన్మోహన్ రెడ్డిని లేదా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే సత్తా పెంచుకుంటుందేమో చూడాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.